ఆ
Come on, come on, come on.
అటువంటి పిల్లగాడు అమ్మ పడిపోయి నేను వస్తా ఓ మాయిలోపోయిల కృష్ణ లీల కళ్ళ చూసుకున్నది నా కొడుకు ఈ చదువు పూర్తయింది శాస్త్రాలు పూర్తివైన కవలం అన్నాడు ఇవాళ నా కొడుకు మళ్ళ బోధనాలయం అంటున్నాడు ఇవాళ ఈ రోజు నా కొడుకు ఆయొక్క 60 కోట్ల మొగొల్ల అందమంతా నా ఒక్కని నా కొడుకు ఒంటి మీద ఉక్కి పడుతున్నది ఇవాళ తోసాడి మార్గం పోతుంటే ఎవరు పట్టగాలి మీద ఎత్తరో బదనాల పాలు ఎత్తరో అందుకే అంటారు అవ్వాలా ఈడరిగి కొడుకు ఇంటి మీద గిట్ల ఉన్నట్టు ఉంటే కన్న తండ్రికి కుంపెడెత్తుకున్నంత బరువు ఉంటుందాట ఈడరిగి బిడ్డ గిట్ల ఇంటి మీద ఉంటే కన్న తల్లికి కుంపెడెత్తుకున్నంత బరువు ఉంటుందాట ఎంతో బలం ఉంటది కాబట్టి ఓడలు వేసుకోవాలి
అంటున్నది కన్న తల్లి కృష్ణ నీల చేసుకో అంటారా మానపిల్లలట నాకన్నా మంచి మొగోడు కొడి వేళ మండలం వచ్చే ఇతర జిల్లా మొన్న ఈ లాక్డౌన్ కన్నా ముందు అగో శివరాత్రి ముంగట మన పక్కింటున్న లెక్కం అయితే లెక్కం వచ్చినప్పుడు దాని ముఖం చూసిన దాని అవతారం ఎత్తుంది దాని రూపం ఎత్తుంది ఎత్తుంది ఉయ్యాలం ఎత్తుంది మంచి ముందరే సంబరపడుతున్నారు దాని నడకల మన్నెత్తు దాని సత్తమే దొంగ బొర్ర సత్తం దాని రూపం అంటున్నవా దాని దోరి కడుపు ఉన్నదమ్మా దాన్ని నాకు వంట కడతా అంటున్నావా దాన్ని నిమిషం లెక్కం చేస్తా అంటున్నావా దాన్ని దోని కడుపు దొప్ప చెవులు నట్టి ముక్కు నట్టి ముక్కు గొడ్డి పనులు ఉన్నది దానికి పీడిన చేయంగా తంబాకు కుప్పు అలవాటు పాడైనట్టున్నది ఇక సున్నం తంబాకు నలుతుంది నోట్ల ఓసుకుంటది దాని పండుగ అడిగితే తప్పకుండా పావు కిలో పాసేస్తుందా దాని పండుగ ఇంత కడిగితే అవతోడు పావు కిలో పాసేస్తుంది మానపిల్ల మంటలేవారు నాటి పిల్ల నెత్తిల మొలక మానేవారు పిల్లని చేసుకోవద్దు మాట పడద్దు మానేవారు పిల్ల కాదా ఓ మహిళ పిల్ల అంటే మాడ పిల్లడే లెక్క చేసుకోరు సావన దత్త లేవా సన్నాసి అన్న పోత గాని మాడ పిల్ల నాకు వద్దు ఓ మహిళ ఆదివారి పిల్ల నేతల మొలక చేసుకోవద్దు నర్సయ్య అన్నట్టుగా మాట పడద్దు ఆరో మానపిల్లని చేసుకోవద్దు మాట పడద్దు మానపిల్లని లగ్నం చేసుకుంటాం మానపిల్ల లెక్కమైనాక అల్లు అనేటోడు వస్తారు టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అత్తగారింటి కోసం మానే అత్తగారింటికి అల్లుడు పోతే వేసుకున్నాడు కొత్తోడ అల్లుడికి తత్తగారింటికి ఏంటారు ఇక బామ్మరులు బంధవత్తు బలమైనవి కూర్చుంటాడు ఇక మామ కురిసిల్నే కూర్చుంటాడు ఇక అత్త మంచల్నే కూర్చుంటాడు వీడే మన కొత్త వాళ్ళకి గుంజుగాడు నా ఆడివిడ కొడుకే కొత్త కొత్త వాళ్ళు అయితే కొద్దిగా ప్రేమ ఉంటుంది కొద్దిగా జరుపుకోవాలంటే భయం ఉంటుంది కూసా కూసుని అల్లుడు పోతారు అల్లుడు పోతే వాళ్ళు ఏమంటే చూస్తారు పిల్లగాడు వచ్చినట్టున్నారు మా అత్త అనుకుంటారు పిల్లగా బాగుంటే ఆడుతుంది అంతే ఏదన్నది నీళ్ళు తీసుకొస్తుంది నీళ్ళు తీసుకొచ్చి మా అత్త కింద పెడుతుంది కింద పెడితే అంగి తీసుకుంటే నేను అత్త కళ్ళు వచ్చినట్టే ఎప్పుడొచ్చినవరో మేవ మంచుకుంటా మేయ మంచుకుంటా అందరు మంచుకున్నారా అని మావ అంటాడు ఇక ఒకవేళ మానపిల్లని చేసుకుంటే అత్త ఆడే కూర్చుంటే బామ్మడు తిండే కూర్చుంటాడు మామ ఆడే కూర్చుంటాడు నాతో లగ్నం చేసుకుంటే నీ అత్త వారింటికి ఓ పౌడు తోటి మా అల్లుడు అత్తున్నాని అత్త గిదగిది ఇంటి కుక్కు సిరిసేస్తుంది నాది వారి లెక్కం చేసుకుంటే అత్తగారింటికి అల్లుడు పోతే నిన్నవాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అల్లుడు ముంగట పాతది కట్టుకుంటే ఆయన ఇరువ అవుతుంది ఇంట్లో పోయి సీరీ ఇడిసేసి కొత్తది కట్టుకుంటుంది సీరీ అట్టే ఉంటుంది కొత్త సీర కట్టుకుంటాను అత్తగారింటికి ఏమైనా కథలు ఎట్లుంటా అనుకున్నావు ఇక నన్ను ఓంగనే అత్త ఎదుర్కొంటుంది అయ్యో అల్లచ్చు రావయ్యా రావయ్యా అని ఎదురు వచ్చి పటాకులు కాడికి వచ్చి లోపల చేసుకొని పోతాడు టకా టక్ అప్పుడు
కాలు కట్టుకుంటాడు. ఆ బామ్మర్లు లేచి నిలబడి బంది బావ కురిసే బావ కురిసేరో బావ అత్తడు కురిసేని కురిసేస్తారు. ఇక మావ అడుగుతాడు అల్లుడా అల్లుడా లేచి నమస్కారం పెట్టాడు. నేను కూర్చోదాకా ఆయన కూర్చునే కూర్చో. ఇక నేను ఓ అత్తగంట కూర్చోను కురిసేది కూర్చుంటే చూడు ఇక మర్దాలను అత్తారు బావ వచ్చేయండి అని స్టైల్ గా ఛాయ పెట్టుకొని ఏమంటది బిడ్డ బిడ్డలారా బావచ్చిండు బావకు షాయి అనే వరకల్లా ఇక షాయి పట్టుకొని ప్లేట్ పెట్టుకొని స్టైల్ గా ఆ మర్దంలో వచ్చి బావ టీ తాగండి అని ఇస్తాడు. మర్దలు ఉంటే మాయమంటాడు అరి బావచ్చిండు పోరా కోడి చేపరా కోడి చేపరండి కారం కోడి చేపరా నేను ఉండవు పానం మెత్త పడుతూ ఊరు కోడి కొట్టుకురా దేశ కోడి కొట్టు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 
మానవారి పిల్ల చేసుకోవద్దు మాట వడద్దు ఎవరైనా చేసుకున్నారు సుమా మానవారి పిల్ల మంటే ఎవరు నాటివారి పిల్ల నేతిల ములక మానవారి పిల్ల చేసుకో మాట వాడదు నాటివారి పిల్లని లగ్నం చేసుకుంటా అటువంటి పిల్లని నేను చేసుకోనమ్మా ఓ బాయ్ లేడు बिडनिगारी तमक अयो ना मेन कंस लल्ल अच्छी कवल तिबड़ी ना रक्त संबंध नवड़ मूल तिना अंडगाड़ी नीत पीकर
అండగాడు వేరే కవరే కట్టుతాడు ఇక నవరే వేయింది నాజరే వేయింది నా మరణ చచ్చుతాడు మరణలు చచ్చినాక నాన్న చచ్చినాక వారే చచ్చినాక నేను బతకలు నీ మామ చచ్చుతాడు పీర్చే వాళ్ళ ముగ్గురు వేయకని నువ్వేందుకు దాక్షులు మరి చెప్పి చెప్పమని ఇదేం చచ్చినట్టు నేను చత్త కొడుక నాన్న చత్తడు నాది చత్తుంది కోడ చత్తుంది నేను చత్తాను పచ్చడి ఆకుల తెల్లటి మెతుకులు ఇల్లే పచ్చడి ఆకుల తెల్లటి మెతుకులు ఇల్లే ఇంటికి వచ్చినాము అవలీలంగ 5 కిలో చికెన్ 4 కిలోల బీపీడి సన్న బియ్యం 2 బాటలు 4 బీరు మా కులం కాదు మా తలం కాదు వద్ది రాజులు వద్ది రాజులు నీ మాదిరికం బోర్రావాడా అయ్యో అవు నేను ఉట్టినాడు వచ్చిండా ఇవేమో చెప్పే ముచ్చట్ నువ్వు వినాదు పిల్లలు మళ్ళా వచ్చేవంటే వారు చెప్పాలి కొడుకు మళ్ళీ పిల్లలు లగ్గం చేసుకోవాలంటున్నారు తల్లి కృష్ణుడి ఏడ్చింది తుడిచింది కల 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 కళతాళ పెట్టింది నా కొడుకు నా మాట ఇంటలేడు నా కొడుకు నా మాట అయిన కొడుకు నా యొక్క భర్త మాట ఇంటాడు ఏ కొడుకు కానీ తండ్రికి భయపడదు ఏ కొడుకు అయినా తండ్రికి భయపడదు ఏ కొడుకు అయినా తండ్రికి భయపడతాం ఆడిదాకా వెనకన్నా అటువంటి ఒక కన్న కొడుకు అబ్బంతుల కొడుకు సింత చెట్లకు దీటిలే కట్టి శివుడు పెట్టే పెళ్లి చేస్తారు రజ చెట్లకు దీటిలే కట్టి రాజులు పెట్టే పెళ్లి చేస్తాం ఎప్పైన రాజుల్లో గొప్పైన పెళ్లి చేస్తారు కన్న తల్లి వరకుతుంది అన్నగాడంటే కొడుక తోడబుట్ట తోడు 90 ఆడ తోడు దొరకదు 80 ఆడ వేరే మన ఎన్ను మనకు గల్ల పడదు నా అన్నగారు తమ బంధు పెట్టావు నా అన్నగారికి ఏమన్నా నా అన్నగారి ఇంటికి ఏ ముఖం పెట్టుకుని పోవాలంటే బిడ్డ చేసుకోకపోతే కొడుక ఎదిరే కొడుకు నువ్వు నువ్వు ఎదిరే బిడ్డ వాళ్ళకు నువ్వు ఉట్టిన్నాడు నా యొక్క అన్నగాడు ఆశపడ్డ కొడుక నువ్వు ఉట్టిన్నాడు కోరి కట్టి వేసి కొట్టుకుంటు నీ తానాలకు చెప్పాలి నీళ్లు కాబట్టి కట్లు కొట్టుకుని నా అన్నగాడు నా మీద కొడుక తోబంది పెట్టకు దారి బంది పెడతాను కన్నతల్లి కలకల కలకల కండతాడు అటువంటి పిల్లలు కాదు కళ్యాణం ఏరవాటి పొలం పెట్టుకుని నేను మాన పిల్లలు చేసుకోనట్టున్నాడమ్మ అయితే నువ్వు చేసుకుంటా ఏ చేసుకోకపోతే గాని నా మాట వినకుంటావు అనే గాని రాజుల కచ్చీరు మీద నువ్వు ఏ పిల్లని చేసుకుంటావో ఏం కదా అది నాకు తెలియదు నువ్వు రాజుల కచ్చీరు మీద మీ తండ్రి ఉన్నాడు కొడక మా మీ తండ్రి దగ్గరికి పోయి మీ తండ్రి ఏ పిల్లని చేసుకోమంటే ఆ పిల్లని చేసుకోకూడక అప్పుడు కన్న తల్లి ఏమనుకుంటుంది అయ్యో తండ్రి మాటను కాదనలేదు చిన్నప్పటి సంధి నా యొక్క తండ్రి మాట తీసేయలేదు నా యొక్క నా భర్త మానవారి పిల్లని చేసుకోమంటే నా తండ్రి మాట వినైనా చేసుకుంటాడని మనసు లోపల ఆ యొక్క ఆలోచన పెట్టుకోని కృష్ణ ఇలా దేవి రాజుల్లో కచ్చేరి.